బాబోయ్, పోలవరంలో ఇంత భారీగా బొక్కేశారా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో టీడీపీకి మరో ఉచ్చు సిద్ధమైందని తేలిపోయింది. అటు అమరావతి, ఇటు పోలవరం ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కథ నడుపుకుంటూ వచ్చారు. అయితే అమరావతి గ్రాఫిక్స్కి పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేశామని చెప్పుకోవడం తప్ప ఏదీ పూర్తి కాలేదు చంద్రబాబు హయాంలో. పైగా ఈ రెండు ప్రతిష్టాకరమైన ప్రాజెక్టుల విషయంలో అవకతవకలు భారీగా జరిగాయని ఆరోపించిన నాటి విపక్షం అధికారంలోకి రావడమే తరువాయి భూతద్దం పెట్టి టీడీపీ తప్పులు వెలికి తీసేయడం ఇప్పుడు విపక్షాన్ని కలవరపరుస్తోంది. పోలవరం కుడి ఎడమ కాలువల్లో అవినీతి వరదలై పారిందన్నది జగన్ సర్కార్ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. అదేవిధంగా జల విద్యుత్ కోసం ఏర్పాటు చేసే పవర్ ప్రాజెక్టు నిర్మాణం కాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టు సంస్థలకు అపనంగా కట్టబెట్టడాన్ని నిపుణులు తమ నివేదికలో ప్రశ్నించారు. ఇలా అడుగడుగున 3,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగినట్లు నిర్ధారించింది కమిటీ. దాంతో ఈ నివేదికపై చర్చించి సర్కార్ ఎలాంటి చర్యలకు దిగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పోలవరాన్ని ఏటీఎం కార్డు వాడినట్లు తమ అవినీతి అక్రమాలకు టీడీపీ గోకేసిందని సాక్షాత్తు ప్రధాని ఎన్నికల ప్రచారంలో నేరుగా విమర్శలు ఆరోపణలు గుప్పించారు. ఏపీ బీజేపీ నేతలు తొలి నుంచి కూడా నాటి చంద్రబాబు సర్కార్ అంతా గోల్మాల్ చేస్తోందంటూ ఆరోపిస్తూ వచ్చేవారు. అయితే విచిత్రంగా పోలవరంపై పార్లమెంట్లో మాత్రం బీజేపీ సర్కార్ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అవకతవకలు లేనే లేవంటూ వెనకేసుకురావడం చర్చనీయాంశమైంది. దాంతో బాగానే మేనేజ్ చేశారా లేక ఈ అంశం వైసీపీ టీడీపీ తేల్చుకుంటాయని వదిలిపెట్టారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కేంద్రం బాధ్యత వహించాల్సిన ఈ ప్రాజెక్టులో టీడీపీ గోల్మాల్ చేసిందంటే ఆ అప్రదిష్ట తమకు కూడా వర్తిస్తుందని భయపడి బీజేపీ అధినాయకత్వం ఈ వ్యవహారంలో వెనక్కి వెళ్ళిందా లేక చంద్రబాబుపై రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేశారని కమలం తేల్చిందా అన్నది త్వరలో తేలిపోనుంది. మరోపక్క పోలవరంలో జరిగిన ఘోరాలు ఇలా ఉన్నాయని బయటపెట్టి రివర్స్ టెండరింగ్ విధానంలో తిరిగి పనులు అప్పగించేందుకు జగన్ సర్కార్ ఆలోచన చేస్తోంది. దీనికి ప్రస్తుత కాంట్రాక్టర్లు అంగీకరిస్తారా లేక కోర్టును ఆశ్రయించి ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేస్తారా అన్నది చూడాలి.